కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యాభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి యాభై కోట్ల చొప్పున బీజేపీ ఇవ్వజూపిందని ఆరోపించారు అయితే ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అంగీకరించలేదని అందుకే బీజేపీ తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో పడిందన్నారు యాభై మంది ఎమ్మెల్యేలకు యాభై కోట్ల చొప్పున ఇచ్చేంత డబ్బు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రశ్నించారు మాజీ సీఎంలు యడ్యూరప్ప బసవరాజ్ బొమ్మై బీజేపీ నేతలు ఆర్ అశోక బివై విజయేంద్ర ఆ డబ్బునిస్తున్నారా అని సిద్ధరామయ్య అడిగారు బీజేపీ నాయకులంతా కోట్లు సంపాదించారని ఆ డబ్బును ఎమ్మెల్యేలకు ఎర్రగా వేస్తున్నారని ఆరోపించారు